ఏమాత్రం ఛాన్స్ ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలను కలపడానికి తాము ఓటు వేస్తామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం లేదని చేసిన విమర్శలకు కౌంటర్గా ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమారే రాష్ట్రాలను కలపాలని తాను కోరడం లేదని చెప్పారు. కానీ సజ్జల మాత్రం ఉండవల్లి రాష్ట్ర విభజన తప్పు అని పిటిషన్ వేశారని, తప్పు అని సుప్రీం చెబితే తాము స్వాగతిస్తామన్నారు. అంటే వ్యూహాత్మకంగానే సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఈ మాటలపై తెలంగాణ నుంచి ఎక్కువ రియాక్షన్ వచ్చింది. ఏపీలో మాత్రం వైఎస్ఆర్సీపీ మరో డ్రామాకు తెర లేపిందని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనేది సున్నితమైన అంశం. రెండు రాష్ట్రాలు విడిపోయాయి, దాదాపుగా 8 ఏళ్ళు అవుతుంది. ఒకప్పుడు కలిసి ఉండేవన్నీ మర్చిపోయేంతగా రెండు రాష్ట్రాల మధ్య మార్పులు వస్తున్నాయి. అయితే ప్రజల జీవనంలో మాత్రం పెద్దగా మార్పులు లేవు. హైదరాబాద్ మీద ఆధారపడిన ఆంధ్రులకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఉపాధి కోసం ఎప్పట్లాగే పెద్ద ఎత్తున హైదరాబాద్కు వస్తున్నారు. వారికెవరు ఆటంకాలు పెట్టడం లేదు. ఎవరి రాష్ట్రంలో వారు పాలన చేసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమైక్య వాదాన్ని తెరపైకి తెచ్చారు. తన వ్యాఖ్యలతో రాజకీయం చేయాలనుకున్నారా లేకపోతే ఇంకేదైనా ఆశించారా అన్న దానిపై స్పష్టత లేదు. బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ నేతలకు కవచ కుండలం లాంటిది తెలంగాణ సెంటిమెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే తరచూ తమకు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు అంటే టీడీపీ లేదా బీజేపీ గెలిస్తే తెలంగాణ ఏపీని మళ్లీ కలిపేస్తారంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలను పలుమార్లు ప్రస్తావించిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు బీజేపీ గెలిస్తే మళ్లీ సమైక్యవాదం, సమైక్య రాష్ట్రం వస్తుందని చాలాసార్లు హెచ్చరించారు. టీడీపీతో కలిసి కుట్ర చేస్తున్నారని కూడా అన్నారు. అయితే ఏపీ వైపు నుంచి ఎప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాలను కలపాలనే వాదన తీసుకురాలేదు. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కీలక నేతనే సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్కు మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు చేసుకునే అవకాశం ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ కల్పించిందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో కలుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలను కలపడంపై ప్రకటన చేసిన కాసేపటికే తెలంగాణ నుంచి ఘాటైన రియాక్షన్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, విహెచ్ లాంటి వాళ్ళు కుట్రపూరితంగానే సెంటిమెంట్ రాజేసేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యూహంలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రకటన చేశారని టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. సమైక్య రాష్ట్ర కూటలను ఎదుర్కొంటామని ప్రకటించింది. ఇక జగన్ సోదరి షర్మిల కూడా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దని హెచ్చరించింది. తెలంగాణలోని అన్ని పార్టీలు సజ్జల ప్రకటనను ఖండించాయి. వైఎస్ఆర్సీపీ ఇటీవలి కాలంలో భిన్నమైన రాజకీయ ఫారంలను ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సమైక్యవాదాన్ని తెరపైకి తెచ్చిందని, అటు టీఆర్ఎస్ ఇటు వైఎస్ఆర్సీపీలకు ఉపయోగపడేలా ప్రజల్లో సమైక్య భావోద్వేగాన్ని రెచ్చగొడితే ఎన్నికల్లో తిరుగుండదన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని ఏపీ రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. ఏపీ బీజేపీ ఇదే విషయాన్ని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంతవరకు సజ్జల ప్రకటనపై పెద్దగా స్పందించలేదు. సజ్జలపై ప్రభుత్వంలో సలహాదారు పదవి మాత్రమే ఉంది. అందుకే ఆయన ప్రకటనలకు టీడీపీ ఎప్పుడూ పెద్దగా స్పందించదు.
కానీ అంతర్గత చర్చల్లో మాత్రం ఏది వర్కౌట్ కాకపోతుండడంతో ఇప్పుడు సమీక్షవాదం ఎత్తుకున్నారని భావిస్తున్నారు। మొత్తంగా వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్న సమీక్షవాదం ఒక్క రోజుతో తెలిపోయేది కాదని రాజకీయంగా చర్చనీయాంశం చేసి ఎన్నికల అజెండాలో ఒకటిగా మార్చిన ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తుంది। అయితే జరిగేది రాజకీయమే కానీ రెండు రాష్ట్రాలను కలపడం అన్నది కలలో కూడా జరగని పని అని నిపుణులు తేల్చి చెబుతున్నారు। హాయ్ దిస్ ఇస్ అభినవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ TV Hit TV to Hit TV Hit TV Hit TV Hit TV please subscribe to Hit TV।